గాడ్ఫాదర్ సక్సెస్తో ఈరోజు డబుల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటున్నారు మెగా ఫ్యాన్స్. ఒకవైపు దసరా పండుగ సెలబ్రేషన్స్, మరొక వైపు గాడ్ఫాదర్ సెలబ్రేషన్స్తో మెగా అభిమానులంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బెన్ఫిట్ షో చూస్తున్న వాళ్ళంతా కూడా సో ఫస్ట్ హాఫ్లోని సినిమా ఒక రివ్యూ చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇటు ఇండస్ట్రీలో కానీ పాలిటిక్స్లో కానీ ది బెస్ట్ గాడ్ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వచ్చినటువంటి ఈ మూవీ కూడా, అంటే ఈ మూవీలో కొంతమంది చెప్పిన రివ్యూస్ నేను చూస్తే కనుక ప్రతి డైలాగ్ కూడా చాలా కనెక్టివిటీగా ఉంది. పాలిటిక్స్లో పవర్ కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా? జనరల్గా అయితే పబ్లిక్ ఏవైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓటు వేసి వచ్చేస్తాం, లేదంటే ఏవైనా పథకాలు ఇస్తే తీసుకుంటాం, ఇంతవరకు మాత్రమే పబ్లిక్కి నాలెడ్జ్ ఉంటుంది. కానీ పాలిటిక్స్లో రాణించాలంటే ఇన్ని ఎత్తుగడలు ఉంటాయా? లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ప్రజల మనిషిగా ఉండాలి అంటే ఎంత నిబద్ధత కలిగి ఉండాలి? ఇలాంటివన్నీ కూడా ఈ మూవీస్లో మనకి చిరంజీవి గారు చూపించారు. అయితే గాడ్ ఫాదర్ మూవీలో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసినటువంటి పర్సన్ పొట్టిమూర్తి గారు గాజువాక నుంచి సీనియర్ మోస్ట్ నాయకులు ఈయన. సో మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా ఈయనకి ఎన్నో ఏళ్ల నుంచి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు గాడ్ ఫాదర్ మూవీలో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసినటువంటి పొట్టిమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ షూటింగ్కి సంబంధించి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో మూర్తి గారు ఎలా అనిపిస్తుంది థియేటర్లో గోల గోల చేస్తున్నారు మెగా ఫ్యాన్స్? లక్ష్మి గారు నాకు దివ్యాలు చాలా మీకు చాలా అనుమానం నాకు కూడా. మీరు యాంకర్గా చాలా సీనియరు, మరి సుమన్ టీవీని మలకాపురం ప్రాంతంలో కూడా రివ్యూ తీసుకొచ్చారంటే అది మీ ఘనత. అది మీరు మాట్లాడడం నా మాట మన్నించి థియేటర్ రావడం లిక్త థియేటర్కి. ఈ లిక్త థియేటర్ బెస్ట్ థియేటర్ అసలు దిల్రాజు గారికి ఎస్విసిసిలో. అటువంటి థియేటర్లో మంచి మేనేజర్ కానీ మంచి స్టాఫ్ కానీ ఉన్న థియేటర్లో ఇది రిలీజ్ అవ్వడం, మరి ఈ సినిమాలు నేను చేయడం, మరి మోహన్ రాజు గారు డైరెక్టర్ గారు కానీ మరి చిరంజీవి గారు ఆశీస్సులతో ఈ సినిమాలు యాక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మధ్యలో నేను పాలిటీషియన్గా 30-40 సంవత్సరాలు చేస్తున్నాను. సినిమా సమరసమరటి చేశాను ఆ రోజు, మళ్ళీ ప్రజల పిచ్చితో ఉండిపోయాను. సినిమాలకి అప్పుడు ఉంటే అవార్డు యాక్టర్ అయిపోయింది బ్రహ్మానందంలాగా. కానీ ఇప్పుడైనా నా కళ్ళు తెచ్చుకున్నాను, సినిమా ఫీల్డ్కి వెళ్ళాను. మరి చిరంజీవి గారు, రవితేజ గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు మేనేజర్లు ఆశీస్సులతో మరి ఈ సినిమాకి నేను 2 ముక్కలు చెప్పాలి. ఇప్పుడు ప్రజలతో వచ్చి మాట్లాడింది వేరు, రివ్యూలో ఆ ఆనందం ఆ హుషారు వేరు. మరి అందరూ కూడా, మరి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా దిగాలుగా ఉన్న సమయంలో ఆచార్య సినిమా ఏమి ఎలా జరిగింది అని బాధలో ఉన్న వాళ్ళకి ఈ సినిమా ఎలాగో. మరి లూసిఫర్ చూశారు, లూసిఫర్ డబ్బింగ్ తెలుగు చూశారు, మోహన్ లాల్ సినిమా చూశారు, అది చిరంజీవి గారు ఎలాగని ఇండస్ట్రీలోని పబ్లిక్లో ఉన్న టాక్ని మరి చిరంజీవి గారు మరిపించారు, డైరెక్టర్ గారు మరిపించారు, ఫైట్ మాస్టర్ మరిపించారు, తమ్మన్ గారు మరిపించారు, మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా సినిమా అంతా కూడా అసలు మరి అదొక బ్యాక్డ్రాప్లో కానీ మరి సౌండ్ ఎఫెక్ట్తో కానీ మరి చిరంజీవి గారు ఫైట్స్లో కొత్త మోడల్ కానీ ఆయన వయసు కూడా కనిపించకుండా ఒక కుర్రోడ్లాగా, ఒక రామ్ చరణ్ అబ్బాయిలాగా, కొత్త కుర్రో హీరోయిన్లాగా ఫైట్ మోడల్ ఫైట్స్ చూపించారు. మరి సినిమా మరి అనేక ప్రాంతాల్లో జరిగింది. మరి బొంబాయి మరి సల్మాన్ గారి కోసం చిరంజీవి గారు దిగొచ్చి బొంబాయి వెళ్ళారు. ఆయన పక్కన రప్పించినందుకని ఈయనే స్వయంగా బొంబాయి వెళ్ళి ఆ సీన్లు 20 మినిట్స్ సీన్లు చేసుకొచ్చారు. ఇక్కడ మరి హైదరాబాద్లో మరి రామోజీ సిటీలో కానీ మరి అల్యూమినియం ఫ్యాక్టరీలో కానీ ప్రతి పాయింట్లో కూడా రోడ్స్లో కానీ బ్రహ్మాండం ఈ సీన్లు చేసి అలా లాట్లో మరి నయనతార గారి మరి యాక్సిడెంట్ సీన్ పెట్టారు క్లైమాక్స్లో. మరి దానికి లారీలు పెద్ద ఎక్విప్మెంట్స్ పెట్టి 2 నైట్స్ ఐక్య దగ్గర పెట్టి బ్రహ్మాండం షూట్ చేశారు హైటెక్ సిటీలో. అది కూడా అద్భుతంగా వచ్చింది. మరి డైరెక్టర్ గారు ఎంత చక్కగానో మరి ఆ మాల కూడా వేసుకున్నారు మోహన్ రాజు గారు. మరి ఆయన ఎక్కడ కూడా మాల టైం కానీ ఆ టైంలో ఇబ్బంది పడకుండా ఎక్కడ కూడా షార్ట్లో ఉండి చేయించారు. మా అందరితో కూడా మరి హీరో గారు ఎక్కడ కూడా చిన్న పెద్ద తాత మొదలించి అది అనుబంధం ప్రేమించడం అభిమానించడం రాజకీయాలు చూశాను. నేను కేంద్ర మంత్రిగా చూశాను, మా గంటా శ్రీనివాసరావు గారికి ఆప్తుడు హీరో గారు. మరి ఆయన అంటే ఈయన, ఈయన అంటే ఆయన, వైజాగ్ వస్తే గంటా గారు, హైదరాబాద్ చిరంజీవి గారికి అటువంటి అనుబంధం. అందువల్ల నాకు కూడా బాగా అనుబంధం. ఇప్పుడు కేంద్ర మంత్రిగా వైజాగ్ వచ్చాను, నేను కూడా ఎయిర్పోర్ట్కి రిసీవ్ చేసుకోవడం, అది పోల్చి కూడా ఆయన ఎలా ఉన్నావు బాగున్నావు అని అడగడం నాకు ఎంతో ఆనందం. అది ఇవాళ ఫ్యాన్స్ అందరూ కూడా, ఫ్యాన్స్ సాధారణ పబ్లిక్ మీరు విన్నారు రివ్యూస్లో ఎంత కేకలో. ఇది కేవలం మళ్ళీ గాడ్ఫాదర్ అంటే ఇలాగే ఉంటాడు సుమా దేశంలో. ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఏ సినిమా యాక్టర్ కాదు, ఏ ఇండస్ట్రీలోని కూడా కాకుండా గాడ్ఫాదర్ నేనే చూపించాడు. ఆ ప్రేమ ప్రజలతో ఎలా ఉండాలి, రాజకీయాలు చూపించాడు పక్క, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి. మరి సత్యదేవ్ గారి పాత్ర మరి ఆయన చిన్న పాత్ర జ్యోతిలక్ష్మి హీరోగా చేశారు ఆ రోజు. మరి అటువంటి ఆయన దప్పదప్పాలు ఎదిగి ఇవాళ చిరంజీవి గారు ప్రత్యేక పిలిచిపెట్టాడు ఆయన ఈ పాత్రలో. మరి లూసిఫర్లో పెద్ద హిందీ యాక్టర్ విలన్,
అంతో తమిళ కేరళ అమ్మాయి పెద్ద బలంగా ఉంది. కానీ నయనతార గారిని ఈవిడిని చూస్ చేయడం చిరంజీవి ఆలోచన విధానమే గొప్ప అనుకోవాలి. మరి ఆయనతో పోటీ పడడం మాట్లాడంగా చిరంజీవి చేయడం వణుకుతారు ఒక్కొక్కరు. సత్యదేవ గారు మీటింగ్లో చెప్పారు, నేను చిరంజీవి గారు ఫ్యాన్స్ అండి, చిరంజీవి గారు సినిమాలు చూసి చూసి ఎదిగి సినిమాలకు వచ్చాను అని ఆయనే స్వయంగా చెప్పాడు. అటువంటి సత్యదేవ గారి యాక్షన్ కానీ ఇటు మొత్తం క్యారెక్టర్లు అందరూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరు బ్రహ్మాజీ గారు కానీ గాంధీ గారు కానీ కోటేశ్వరరావు శ్రీనివాస్ గారు అందరూ పోలీస్ ఆఫీసర్లు వేస్తారు, వాళ్ళందరూ మంత్రి క్యారెక్టర్లు వేసి అందరూ పండించారు అసెంబ్లీ సీట్. నాకు కూడా క్యారెక్టర్ అవ్వడం, నేను ఒక ఎమ్మెల్యేగా చేయడం, మరి నయనతార గారితో ఒక డైలాగ్ కూడా మరి రేటింగ్లో కొంచెం కట్ అయింది ఏమనుకోవద్దు. అది మరి ఈ కామన్ సినిమాలో లెంత్ ఉంటుంది, సెన్సార్ ఉంటుంది, వీటిలో మనం ఫలానా ఉన్నామని ఉండదు. అలాగే క్లైమాక్స్లో కూడా నన్ను పెట్టారు, ప్రత్యేకంగా పిలిచారు హైడ్రాబాద్ మరి క్లైమాక్స్లో కూడా ఆ లారీ యాక్సిడెంట్లో నన్ను పెట్టారు పరామర్శలను. ఈ సినిమా ఇంకా అందుకుంది బాసీజ్ బ్యాక్ అన్నది అందుకుంది చిరంజీవి గారు. మూర్తి గారు మీరు చెప్పినట్టు ఇందులో ఒక మీరు ఒక మంచి క్యారెక్టర్ కూడా చేశారు. ఏదైనా ఒక సినిమాని ఒక 2 గంటల పాటు చూసి జడ్జ్ చేసేస్తూ ఉంటాం, బాగుంది బాగాలేదు అంతే. కానీ దాని వెనకాతల టెక్నికల్ టీం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టం, డెడికేషన్ అన్నీ. సో ఆ గ్యాదరింగ్ కానీ టైమింగ్ కానీ ప్రతీది కూడా ప్రత్యక్షంగా సెట్లో ఉండే వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. సో ఇంటర్వెల్ కన్నా ముందు ఒక పార్టీ అంటే వారసత్వ రాజకీయాలకు సంబంధించి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చూపించే సీన్ కూడా, అంటే పార్టీ అధ్యక్షురాలని ఎంపిక విషయంలో చిరంజీవి గారు ఒక ట్విస్ట్ అక్కడ చూపిస్తూ ఉంటారు. సో ఆ సీన్లో కూడా మీరు ఫ్రంట్ రోలో ఎమ్మెల్యేగా కూర్చున్నారు. సో అది ఎన్ని రోజులు షూట్ అయింది? ఆ కష్టం ఆ నష్టం టెక్నీషియన్ ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి భోజనం టిఫిన్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి మరి కెమెరా టెక్నీషియన్స్ అమ్మ కెమెరా అసిస్టెంట్లు అసలు కష్టం అంటే వాళ్ళదేనమ్మా. కెమెరా అది బరువు మినిమం 18-80 కేజీలు 50 కేజీలు ఐటెంలు మెయిన్ రోడ్డు పట్టుకెళ్ళడం వేరు, మరి పాడేరు మారేడు మిల్లి అడవుల్లో భుజాలు పెట్టుకొని మోస్తుంటే అమ్మ కళ్ళ నీళ్ళు వచ్చే బ్లాక్. అటువంటి టెక్నీషియన్ కృషి ప్రతి డైరెక్టర్ గారు అసిస్టెంట్లు అసో డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎన్నో కష్టాలు నట్టలు ఓర్చే సినిమాని మనం 2 గంటలు మీరు అని చెప్పేసి జడ్జిమెంట్ అది బాగాలేదా అని ఏం చేశారా సెకండ్ హాఫ్ అయ్యి ఫస్ట్ హాఫ్ మనం నిర్ణయం అలా మనం కట్టే 150 రూపాయలకి చూసి ఆనందించి దాన్ని మనం పోషిస్తేనే ఈ కార్మికులతో బ్రతమ్మ ఉపాధి. ఈవేళ మొన్న 4 రోజులు స్ట్రైక్ సినిమా ఫీల్డ్ కరోనాలో సినిమా ఫీల్డ్ చచ్చిపోయింది. టెక్నీషియన్లు అందరూ కూడా హైదరాబాద్ వదిలిరాలి, అందరూ ఆంధ్ర వాళ్ళే ఉండేది హైదరాబాద్లో. పిల్లల చదువులు మరి వీళ్ళ వృత్తి ఏమీ లేకుండా అక్కడ ఆ రోజు చిరంజీవి గారు కూడా చిరంజీవి చార్టబుల్ ట్రస్ట్ పెట్టి సిసిసి పెట్టి ఫుడ్ ఇచ్చారు. మేము కూడా వైజయ్ సత్యనారాయణ గారు నేను మా టీము ప్రసన్న కుమార్ కలిసి 1-4 లక్షలతో సాంబాలు పంచాం. ఇటువంటి దాన్ని ఈ సినిమాని ఈజీగా తీసుకోండి, దయచేసి థియేటర్లో చూడండి. ఏదో ఓటీటీ వచ్చిందో అమెజాన్ వచ్చిందో ఇంట్లో చూసేద్దాం అని పాపకాయలు రేట్ పట్టుకోరు కానీ తగ్గిస్తారు సీఎం గారు దృష్టి పెట్టారు జగన్ గారు. అందువల్ల మీరు అందరూ థియేటర్లో చూసి దీన్ని మీరు పోషిస్తేనే సినిమాలు తీయగలరు. ఈ సినిమా ప్రపంచం ఉంటేనే మనం మంచి లైఫ్ అనిపిస్తాం, కష్టాలు బాధలు వచ్చి వదులుకోవడానికి ఆ ఆనందం పంచుకుంటాం థియేటర్కి వచ్చి మీ పిల్లలతో. చెప్తాను మంది చెప్తాను అమ్మా ఆ సీన్లో సినిమా 8 రోజులు తీసాడమ్మా అది ఆ సీను ఆ సెటప్ ఆయన దానిలోకి మళ్ళీ రావడం చిరంజీవి గారు రావడం కానీ ఆ సీన్ ఒక్కటే 8 రోజులు టోటల్ మొత్తం సీన్ ఆ మొత్తం ఓవరాల్ అమ్మ ఆవిడ కూర్చోడం ముందు కూర్చుంటుంది నయనతార జడ్జిమెంట్ చేద్దామని సత్యదేవ్ గారు మళ్ళీ ఒక ప్లానింగ్ చేయడం మీరు అందరూ డబ్బులు ఇస్తానండో ఆ సీన్లు. అది కాకుండా చిరంజీవి గురించి 2 డేస్ అమ్మ అది పలకనమ్మ ప్యాలెస్ అని సికింద్రాబాద్లో మరి పెద్ద ప్యాలెస్ ఎవరిని అలౌ చేయరు. నిజంగా చిరంజీవి గారు మాట మీదే అంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఎవరు బట్టి తిరగడం లేదు తిరగనివ్వరు. ఇంకా టూరిజం హౌస్ అది ఎంతోమంది కాదు 100,000 రూపాయల రూమ్ అది. అలాంటి రూములు వచ్చి గెస్టులు ఇబ్బంది పడకుండా సెట్ చేసుకొని టీమును పెట్టి బ్రహ్మాండ షూట్ చేసాం. ఆ సీన్లో అది నిజంగా ప్రజెంట్ పాలిటిక్స్లో వారసత్వ రాజకీయాల్లో శత్రువులు దూరకుండా చేసిన దానికి చిరంజీవి గారు ఇంటైమ్ ఎంటై ఆపు ఆగు నీకు అర్హత లేదని చెప్పింది, దానివల్ల ఆగింది. లేని పక్షంలో పొల్యూషన్ అయిపోద్ది. మీరు చూసారు కదా ఏదైతే డ్రగ్స్ ఉందో డ్రగ్స్గా అమ్ముడైపోయి 750 కోట్లు నెలకు కావాలని అడిగి ఈ రాజకీయాల్లో జరుగుతున్న చర్చల బ్యాక్గ్రౌండ్ ప్రజలకు తెలీదు. మాకేదో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇవి వస్తున్నాయి మేము బాగున్నాము మా పెన్షన్ వచ్చింది అనుకుంటారు. కానీ ఏం జరిగింది సినిమాలు చూపించారు ఎలా జరుగుతుంది రాజకీయాలు వెనక సైడ్ ముఖ్యమంత్రులు ఏం చేస్తారన్నది కూడా చిరంజీవి గారు కళ్ళకట్ట చూపించారు అని మనసులో మాటని డైరెక్టర్ గారు ఆ స్టోరీలో ఆ బిడ్డను ప్రత్యేకంగా ఎలివేట్ చేశారు. వచ్చి ఆపకపోతే ఉపద్రవం ఏంటి ఆ డ్రగ్స్ కంపెనీ అయిపోద్ది రాష్ట్రం 750 కోట్లు తీసుకొని ప్రజలను అన్యాయం చేస్తారు రేపు ఏమవుతుందన్న భయంతో ఆపాలి తప్ప నా తండ్రి మంచి సీఎం అలాంటి దాన్ని పాడైపోతుంది ఈ జేజే పార్టీ బాగోవాలి
అని చెప్పి చిరంజీవి గారు చేశారు. ట్విస్ట్ అందరూ ఆకట్టుకుంది, పబ్లిక్ అందరూ అది అన్నారు. రాజకీయాలు చూసామమ్మా, ఇది కళ్ళకట్టు చూపించే గాడ్ ఫాదర్ ఇస్ బ్యాక్. గాడ్ ఫాదర్ అంటే ఇండస్ట్రీ కానీ రాజకీయాన్ని కానీ ఈయన సినీ ఫీల్డ్ కూడా అని పబ్లిక్ వచ్చిన వాయిస్ ఇచ్చారు. ఈ సినిమా నిజంగా మరి సూపర్గుడ్ ఫిల్మ్స్ వారు ప్రసాద్ గారు, ఆర్బి చౌదరి గారు తాలూకా ఇంతటి ఒకటి అప్పారారు. ఏదైతే ప్రసాద్ గారు ఇంకో నిర్మాత వీళ్ళిద్దరూ కూడా సెట్లో కంటిన్యూ ఉండడం, ఆర్బి చౌదరి బొంబాయి నుంచి రారు, బొంబాయిలో ఉన్నారు తప్ప ఇక్కడ ఒకడ పరారు. ఇక్కడ ప్రసాద్ గారు ప్రతి షెడ్యూల్లో కూడా ప్రతి సీన్లో కూడా ఉండి అబ్జర్వ్ చేసుకుంటూ ఖర్చు ఇక్కడ అనకాడకుండా అందరికి సరైన ఫుడ్ అందించి ఎక్కడ కూడా ఈ రకంగా నష్టం జరిగింది అనుకుండా చేశారు ఘనత ఈ నిర్మాతలు జరిగింది. అలాగే హీరో గారు ఇప్పుడు టీమ్ టైం షెడ్యూల్, బాలకృష్ణ గారు వస్తారు షెడ్యూల్ టైం షెడ్యూల్ టైం, అలాగే చిరంజీవి గారు షెడ్యూల్ టైం షెడ్యూల్ టైంకి ఎక్కడ నష్టం రాకూడదు, ఇంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేయకూడదు, మంచి ఎండలో తీసావు సినిమా. సో మూర్తి గారు, గాడ్ ఫాదర్ మూవీలో మీ క్యారెక్టర్ కోసం మీరు ఎన్ని రోజులు షూటింగ్కి అటెండ్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఎంత పేమెంట్ తీసుకున్నారు మీరు? నేనైతే యాక్చువల్లీ రాజకీయాలు వదలాలని సినిమా ఫీల్డ్కి వెళ్ళానమ్మా, డబ్బుల కోసం వెళ్ళలేదు. మా వాళ్ళంతా సెటిల్, మా పాప కానీ మా పాప అందరూ సెటిల్డ్. నేను ఓన్లీ రాజకీయాలు ఆపాలంటే ఏమిటని ఎంచుకొని సినిమా ఫీల్డ్కి వెళ్ళాను. అది డబ్బులు ఫస్ట్ అడగల, నాలుగైదు సినిమాలకి ఇటు గల్లీ రౌడీ చేశాను, ఈ సినిమా ఎక్కడ రూపాయి తీసుకోలేదు. ఫస్ట్ టైం నాకు ఇచ్చింది బంగారం సినిమాలో హీరోయిన్తో మంచి క్యారెక్టర్, మరి మంచి కన్నబాబు గారు తమ్ముడు కళ్యాణ్ కృష్ణ గారు ఇచ్చారు, వాళ్ళ చేతితో ఫస్ట్ అమౌంట్ 24,000 రూపాయలు, 3 రోజులకే 8,000 చొప్పున ఇచ్చారు. ఈ సినిమాలో అసలు రూపాయి వద్దు, కనబడితే చాలు చిరంజీవి గారు పక్కనే, ప్రతి ఒక్కరు తప్పనదే ఇందులో ఆర్టిస్ట్ తప్పనదే, అన్నగారితో చేసాం చాలు, అన్నగారు ఫ్యాను ఈ డైలాగ్లే, నేను అదే డైలాగు. అన్నగారితో కుటుంబాన్ని వచ్చిన వ్యక్తి, రాష్ట్ర కాపురేట్ ఉపాధ్యక్షుడిని, ప్రేమికుడి సార్కి ఇటువంటి సినిమాలు వచ్చి 4-5 రోజులు తిరిగితే అవి అక్కడ పరారు. డైరెక్టర్ గారు పరిచయం చేయడం, హీరో హీరో గారు రికమెండ్ చేయడం, గంటా గారు నాకు అవకాశం వచ్చింది. వచ్చిన వెంటనే డబ్బులు అడగకుండా ఉంటే వాళ్ళే మూర్తి గారు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని చెప్పి 8,000 రూపాయలు చొప్పున పెర్ డే అని ఎంత తీసుకు అడిగారు, పలానా సినిమా ఇచ్చారు సార్ అని. ఆ 8,000 చొప్పునే 8 రోజులకి 8,864 రూపాయలు. మళ్ళీ మన క్లైమాక్స్ పిలిచారు, దానికి 6,000 రూపాయలు, అలా కారు కట్టి ఆ కారు వేసుకెళ్ళివ్వండి, కారు డైలీ కన్వీన్స్ 1,000 రూపాయలు. ఈ రకం తగ్గితే 70-80,000 రూపాయలు ఇచ్చారమ్మా, నాకు చాలా సంతోషం. ఆ డబ్బులన్న ఆలోచన నాకు లేదు, కానీ మరి తీసుకోపోతే బాగోదని కొంతమంది తీసుకోని అన్న అని నాకు ఆదరించారు. మరి చిరంజీవి గారికి, మరి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, ప్రతి ఒక్కరికి, నాతో నటించిన టెక్నీషియన్లు నటిన వాళ్ళంతా ప్రత్యేకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. చిరంజీవి గారి నటన కోసం, ఆయన మంచితనం, ఆయన యాటిట్యూడ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన ఆహార్యమే చూడగానే అందరికీ ఇంకా మెగా స్టార్ అంటే మనకి ఉప్పొంగిపోతుంది. సో ఎలా ఎలా రిసీవ్ చేసుకుంటారు మిగతా ఆర్టిస్టులతో చిరంజీవి గారు ఎలా ఉండడు వీటమ్మా? అది చెప్పడానికి లేదమ్మా, ప్రేమ సొంత తండ్రి సొంత అన్నదమ్ముడే, ఎక్కడ కోపం కనపడదమ్మా. నేను ఒక పెద్ద స్టార్ హీరోని, మెగాస్టార్ని, మెగాన్ లేదు, నేను కేంద్ర మంత్రి చేశాను లేదు, ఇండస్ట్రీ నేను తండ్రి గాడ్ ఫాదర్ని, ఇండస్ట్రీ నా మీద ఉంటుందని ఆలోచన ఎక్కడ కనపడవరు. మీరు ప్రమోషన్లో చూశారు ఆ నవ్వు పక్కెళ్ళడం, మరి ఆ గెటప్ సీన్ని మరి సల్మాన్ గారు గారు పరిచయం చేయడం, అందరూ ఆశ్చర్యపోయారు. ఒక గెటప్ సీన్కి ఇచ్చిన క్యారెక్టర్ మీరు చూశారు, ఆయన జబర్దస్త్ అతను అబ్బాయిని ఈయన ఎయిర్ ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆయనతో ప్రయాణం చేస్తూ యాంకర్ శ్రీముఖితో మాట్లాడిస్తూ భోజనం తినిపించడానికి మరి అంత అవసరం ఆయనకి, ఆ రేంజ్లో ఈ రేంజ్ ఆయనకి, మరి ఆయన మళ్ళీ పరిచయం బాగా గెటప్ సీన్ మంచి క్యారెక్టర్ నాకు బాగా ఆ మంచి అబ్బాయిని పరిచయం. అటువంటి ఆయన తన మనస్తత్వమే వేరు. చిన్నపిల్లలు చాలా బాగా కోపడతారు, మీద పడుకు తోసేస్తారు. ఒక సినిమా ఒక అందులో ఇదే సీన్ అమ్మా, సినిమాలో అబ్బాయి సెల్ ఫోటో తీసుకోవడం కొని లాక్కున్నాడు ఒక గన్మ్యాన్ సార్ సెక్యూరిటీ, చాలా వెంటనే పిలిచారు, అందులో ఏమైనా తీసారేమో చూడు, ఇష్టం లాగేసుకోవడం కాదు, ఏం లేవు సార్, ఇచ్చేయి ఫోన్, వెనక్కి ఇచ్చేయి, అక్రమంగా చేయకండి, తీసేయలేదు అను చూడండి, ఆ తీసేసి మీరు లాగేసుకొని భయభ్రాంతి చుట్టించకండి. ఆయన వాళ్ళని కదమాయించి వచ్చిన చూసిన వాళ్ళని కూడా ఫోటోలు ఇచ్చి, అంటే డ్రెస్ ఎవరు షూట్ డ్రెస్లో డ్రెస్ అయితే ఇస్తాను అని మళ్ళీ దిగి క్యారవాన్ దిగి మళ్ళీ ఫోటోలు ఇచ్చి అందరిని ఆదరి చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి ఎవరితాలకో చూడడానికి వచ్చిన వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకొని ఆడిస్తారు. మరి ఇటువంటి మనస్తత్వం ఉన్న ఆర్టిస్ట్ కానీ రాజకీయ నాయుడు ఎక్కడ దొరకరమ్మా, మరి పుట్టరో పుట్టో బోరు. ఈయన ఒక్కడే ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు, మరి రాష్ట్ర మరి రాజకీయ ధురంధరుడు సినీ ప్రపంచానికి చాలామంది చెప్తారు, కొంతమంది అంటారు ఆయనే పెద్ద అని, ఆయనే పెద్ద, చిరంజీవి గారు పెద్ద, ఏ సినిమాలు ఉన్నా లేకపోయినా ఏమన్నా ఇండస్ట్రీ దగ్గర నడిపించగలరు, ఒక ఎలక్షన్లో కానీ ఏదో జరిగి ఉండొచ్చు అని, కానీ ఎప్పుడే జరిగినా ఇండస్ట్రీ ఆపదా.
అంటే నేనే మరి సీసీసీ ద్వారా అన్ని కిట్లు పంపించడం అవసరమా? మినిమం 2,000 రూపాయలు ఒక కిట్టు, మొత్తం రాష్ట్రం అంతా తిరుపతి గుంటూరు వైజాగ్ రాజమండ్రి విజయవాడ అందరూ పంపించారు లారీ లోడ్లు. అవి మేము పంచాం మా చేతులతో.